నేనొక ప్రశాంత వాతావరణంలో కూర్చున్నాను. నా మనస్సంతా ఎలాంటి నెగటివ్ వ్యర్థ ఆలోచనలు లేకుండా అన్ని విషయాల నుంచి అతీతమే ప్రశాంతంగా ఏకాగ్రంగా ఆనందమయమైన స్థితిలో ఉంది. ఇప్పుడు నా మనస్సులో చాలా ఉత్తమమైనటువంటి శ్రేష్ఠ ఆలోచనలే వస్తున్నాయి. నా బుద్ధి కూడా చాలా ఏకాగ్రంగా ఉంది. ఇప్పుడు జన్మ జన్మాంతరాల నుంచి అజ్ఞానవశంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాల భారాన్ని, ఆ పాపం యొక్క మూటని ప్రక్షాళనం చేసుకొని సమాప్తి చేసుకొని పుణ్యాత్మగా జన్మ జన్మాంతరాల భాగ్యాన్ని జమ చేసుకునేటువంటి సర్వశ్రేష్టమైనటువంటి యోగాభ్యాసం చేద్దాము. నేను ఈ శరీరం యొక్క రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో విరాజమానమై ఉన్నటువంటి చైతన్యవంతమైన ప్రకాశ దివ్య స్వరూపాన్ని నేను ఆత్మను జ్ఞానసూర్య మాస్టర్ జ్ఞానసూర్య ఆత్మను జ్ఞాన సితారను నేను ఆనంద స్వరూపాన్ని ఇప్పుడు నా మస్తకం నుంచి ఆనందం, శాంతి, శక్తి యొక్క కిరణాల ప్రవాహము ఎంతో పవర్ఫుల్గా మొత్తం నా శరీరమంతా వ్యాపిస్తూ నా చుట్టూ కూడా అతి పాజిటివ్ ప్యూర్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ నేనొక దివ్య అలౌకిక స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నా చుట్టూ కూడా సుఖము, శాంతి, ఆనందం యొక్క పవర్ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్తో కూడినటువంటి వాయుమండలం ఓరా మాత్రమే ఉంది. నేను పాపకటేశ్వర్, వైద్యనాథ్, పరం పవిత్రత సాగర్, మహాదేవ్, ఈశ్వరుని యొక్క సంతానాన్ని ఆ పరమేశ్వరుని యొక్క సంతానాన్ని జన్మ జన్మాంతరాల పాపాన్ని భస్మం చేయగల జన్మ జన్మాంతరాల వరకు పుణ్య ఖాతాని జమ చేయగల భాగ్య విధాత అయినటువంటి
తండ్రిని తెలుసుకుని, తండ్రిని గుర్తించి, ఆ తండ్రిని నా వారీగా చేసుకున్నాను. ఇదే నా భాగ్యం. నేను మనస వాచ కర్మణ అందరికీ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని, ఆశీర్వాదాలను ఇచ్చేటువంటి పుణ్యాత్మను, నేను పుణ్య ఆత్మను మనస్సుతో అందరికీ సర్వశక్తుల దానం చేసేటువంటి, నోటితో ఎంతోమందికి జ్ఞానరత్నాలను దానం చేసి వారి జీవితాలను ఆనందమయంగా, ప్రకాశవంతంగా చేసేటువంటి పుణ్యాత్మను, నేనాత్మను మహాదాని వరదాని స్వరూపాన్ని నేనాత్మను మహాదాని అందరికీ మంచి మంచి దీవెనలు ఇచ్చేటువంటి వరదాని స్వరూపాన్ని నేను పవిత్రమైన ఉన్నతోన్నతమైన లక్కీయెస్ట్ రిచెస్ట్ ఆత్మను ఇప్పుడొకసారి ఈ మస్తకం పైన మూడు భాగ్యరేఖలను విజువలైజేషన్ చేద్దాము. ఇప్పుడు నా మస్తకం పైన మూడు భాగ్యరేఖలని చూస్తున్నాను. నేను పరమాత్మ పాలనలో, పరమాత్మ చిత్ర ఛాయలో, పరమాత్మ వరదానాలతో పలింపబడుతున్నటువంటి భాగ్యశాలి ఆత్మను. అలాగే తండ్రి నాకు టీచర్ రూపంలో జన్మ జన్మాంతరాల పాపాన్ని భస్మం చేసుకుని, పాప ప్రక్షాళన చేసుకునేటువంటి విధిని, శిక్షణను నేర్పిస్తూ ఆ యోగ శక్తితో నా పాపాన్ని భస్మం చేస్తున్నారు. ఇంకా నా మస్తకంలో నా తలపైన తండ్రి యొక్క వరదాని హస్తం ఉంది. సుఖస్వరూపా భవ సర్వ ప్రాప్తి సంపన్న స్వరూపా భవ అని ప్రతిరోజు అనేక వరదానాలతో నా బుద్ధి రూపీ జ్వాలను నింపుతున్నారు. నా భాగ్యం ఆ ఈశ్వరుణ్ణి కలవటం, ఆ ఈశ్వరునితో సంబంధం, తండ్రి యొక్క పాలనలో పలింపబడటం, సదా నిశ్చింతగా ఉండటం నా భాగ్యం. ఇప్పుడు
నా సన్ముఖంలో భాగ్య విధాత సర్వశక్తివాన్ పరం పితా పరమాత్మ అయినటువంటి ఈశ్వరుణ్ణి బ్రహ్మా బాబా యొక్క మస్తకంలో విరాజమానమై బాప్తాత స్వరూపాన్ని నా కనుల ముందు నా మనస్సుతో తదేకంగా చూస్తున్నాను. తండ్రి యొక్క సర్వశక్తులతో కూడినటువంటి దివ్య దృష్టి ఆ దివ్య కిరణాలను నాలో అణువణువునా నింపుకుంటున్నాను. దీంతో నాలో ఉన్నటువంటి కామ క్రోత లోప మోహ అరిషట్ వర్గాలు దేహాభిమానము తొలగిపోతున్నాయి. నేనాత్మను పవిత్ర ఆత్మగా మహానాత్మగా అవుతున్నాను. నా తలపైన ఈశ్వరుని యొక్క వరదాని హస్తం, పరమాత్మ యొక్క వరదాని హస్తం ఉంది. ఆ సర్వశక్తులని ఆ అనంత కిరణాలని ఆ ఆశీర్వాదాలని నేను అణువణువున అనుభూతి చేసుకుంటున్నాను. నా తలపై ఉన్న రాహు కేతు దశ తొలగిపోయి బృహస్పతి దశ సుఖదశ ఆనందమయమైనటువంటి దశ ప్రారంభమైంది. ఇది నా జన్మ జన్మాంతరాల భాగ్యం. ఇప్పుడు నా మనస్సంతా శుభచింతన శ్రేష్ఠ చింతనతో ఉంది. అనేక మంది ఆత్మల యొక్క చింతలన్నింటినీ సమాప్తం చేసి వారిని కూడా నిశ్చింతగా చేయగలిగినటువంటి వరదాని స్వరూపాన్ని తండ్రి ఇచ్చేటువంటి జ్ఞానామృతంతో జ్ఞానజలంతో నా మనస్సులో ఉన్నటువంటి జన్మ జన్మాంతరాల వాసనలన్నింటినీ పాపపు పంకిలాన్ని శుద్ధి చేసుకొని క్లీన్ అండ్ క్లియర్ చేసుకొని నేనెంతో శుద్ధంగా స్వచ్ఛంగా అవుతున్నాను. నేను శుద్ధ స్వచ్ఛ శ్రేష్ఠ ఆత్మను. ఇప్పుడు ఇంకా డీప్గా ఈ యోగాభ్యాసం చేసేందుకు నేను ఈ దేహం నుంచి డిటాచ్ అయిపోయి ఈ సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని కూడా దాటుతూ సూక్ష్మవతనాన్ని కూడా దాటుతూ నా ఇల్లు అయినటువంటి పరంధామానికి చేరుకున్నాను. ఇది నా ఇల్లు. స్వీట్ సైలెన్స్
హోమ్. చైతన్య శివాలయం. ఈ పరంధామం ఎంతో కాంతివంతంగా, ప్రకాశవంతంగా, దివ్యతతో, దేదీప్యమానంగా ఉంది. నేను ఆత్మను, అశరీరీ స్థితిలో ఉన్నాను. పాపకటేశ్వర్, పరం పవిత్రతా సాగర్, భగవాన్ ఈశ్వర్కి, నా తండ్రికి అత్యంత సమీపంగా ఉన్నాను. నా తండ్రి నుంచి సర్వశక్తుల కిరణాలను, ఆ పవర్ఫుల్ హీలింగ్ రేస్, అనంతమైన శక్తి అశరీరి ఆత్మనైన నాలో అనంతంగా చొచ్చుకొని పోతో జన్మ జన్మాంతరాల నుంచి దేహాభిమానానికి వశమై నేను చేసిన పాపాల భారమంతా కూడా సమాప్తి అవుతుంది. ఇంకొకసారి విజువలైజేషన్ చేద్దాము. తండ్రి యొక్క సంపూర్ణ పరమ పవిత్రత కిరణాలను, ఆ శక్తిశాలి కిరణాలన్నీ అద్భుతమైన హీలింగ్తో ఒక లేజర్ బీమ్లా నాలో చొచ్చుకొని పోతూ నాలో దాగి ఉన్నటువంటి ఆ నెగటివ్ రికార్డింగ్స్, ఆ పాపం, ఆ వాసనలన్నీ కూడా దగ్ధం, భస్మం, సమాప్తి అవుతున్నాయి. జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నటువంటి అనేకమైన ఫోల్డర్స్, ఆ డీప్ ఇంప్రింట్గా ఉన్నటువంటి వాసనలో తండ్రి యొక్క జ్వాలారూపీ శక్తిశాలి కిరణాలతో పూర్తిగా భస్మం సమాప్తి చేసుకుంటున్నాను. నేను ఆత్మని ఇప్పుడు అశరీరీ స్థితిలో ఉన్నాను. సంపూర్ణ పావన పవిత్ర స్థితిలో ఉన్నాను. నేను కూడా నా తండ్రి సమానంగా చాలా దేదీప్యమానంగా, లైట్ మైట్గా ప్రకాశిస్తూ ఉన్నాను. నాలో దాగి ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాల యొక్క అన్ని రికార్డింగ్స్ అంతా, నెగటివిటీ, అన్ని వాసనలు, అన్ని ఫోల్డర్స్, ఇంప్రింట్స్ అంతా సమాప్తి అవుతున్నాయి. నేనెంతో ప్రకాశవంతంగా నా తండ్రికి అత్యంత సమీపంగా సర్వశక్తులతో మాస్టర్ జ్ఞానసూర్య, మాస్టర్ పవిత్రతా సూర్యునిలా
ప్రకాశిస్తున్నాను. ఇక ఆత్మనైనటువంటి నాలో ఎలాంటి నెగిటివిటీ లేదు. మొత్తము పాప భారాన్ని, పాపపు మూటని ఆ జ్ఞాన సూర్య, ఆ పవిత్రత సూర్య, ఆ ఈశ్వరుని యొక్క జ్వాలారూపి దివ్య శక్తి కిరణాలతో సమాప్తి చేసుకుంటున్నాను. నేను ఆత్మను శాంతపూర్వక స్థితిలో తండ్రినే తదేకంగా చూస్తూ లైట్ హౌస్ మైట్ హౌస్గా ఉన్నాను. నా తండ్రి నుంచి, నా నుంచి ఈ అనంతమైన అద్భుతమైనటువంటి హీలింగ్ రేస్, జ్వాలారూపి శక్తిశాలి కిరణాలను మొత్తం సర్వాత్మలకు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి సర్వాత్మలకు, మొత్తం విశ్వంలోకి వ్యాపింపచేస్తున్నాను. విశ్వంలోని సర్వాత్మలో పవిత్రత శక్తితో కూడినటువంటి ఈ అద్భుతమైన హీలింగ్ రేస్ని అనుభూతి చెందుతూ వాళ్ళ హృదయాల నుంచి, మనస్సుల నుంచి కూడా ఆ ఈశ్వరునితో మమేకమైనటువంటి ఒక గొప్ప సంపూర్ణ స్థితిని చూస్తున్నాను. ఇలా నాలో ఉన్నటువంటి నెగిటివిటీని సమాప్తి చేసుకుని మచ్చలేనటువంటి డైమండ్గా, ప్రకాశవంతంగా, ధ్రువ సితారగా, జ్ఞాన సితారగా విశ్వాన్ని ప్రకాశవంతం చేయగలిగినటువంటి విశ్వ కళ్యాణకారి ఆత్మగా నేను ఈ నా శరీరంలోకి, ఈ కర్మక్షేత్రంలోకి తిరిగి వచ్చాను. మనస, వాచ, కర్మణ ఎప్పుడూ కూడా అందరికీ ఆనందాన్ని, సహయోగాన్ని ఇస్తూ అందరి మేలు కోరుకొని అందరి కళ్యాణం చేసేటువంటి పుణ్యాత్మను, అందరి హృదయాలను, మనస్సులను ఆ పాపకటేశ్వర్ వైద్యనాథ్ అయినటువంటి పరమాత్మతో జోడించి వారి పాపాన్ని కూడా ఎలా భస్మం చేసుకోవాలో తెలిపేటువంటి మాస్టర్ జ్ఞానసాగరుడిని, మాస్టర్ జ్ఞానసాగరుడిని సత భగవంతుని యొక్క గుణాలని గాయనం చేస్తూ, భగవంతుని యొక్క ముఖారవిందాన్ని నా హృదయంలో స్మరిస్తూ, ఆ పరమాత్ముణ్ణి నా ప్రియ సఖునిగా చేసుకుని, నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటూ నా నడవడిక ద్వారా ఆ పరమాత్ముణ్ణి ప్రత్యక్షం చేసేటువంటి
ఇష్టదేవిని, దేవతాస్వరూపాన్ని, విశ్వ కళ్యాణకారి ఆత్మను సతానాది ఇదే కోరిక, ఇదే భావన. నేనెప్పుడు భగవంతుని హృదయంలో భగవంతుణ్ణి స్మరిస్తా, నా హృదయంలో కూడా ఆ ఈశ్వరుణ్ణే పెట్టుకొని ఎప్పుడు సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల్లో పుణ్యాన్ని మాత్రమే చేసేటువంటి పుణ్యాత్మగా వరదాని స్వరూపంగా తండ్రి నయనాలలో ఎమిడిపోయేటువంటి కంటి కనుపాపగా అవుతాను. ఇదే నా భాగ్యం, ఇదే నా అదృష్టం. ఓం శాంతి.